మేడ్చల్ జిల్లా గట్కేసర్ 1500 మంది అనుచరులతో గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గట్కేసర్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్లు, యాదగిరి యాదవ్ బృందానికి కండువలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేర్పించడం జరిగిందో ఆ రోజే దడగొట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. నిన్న కార్యకర్తలందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో సుమారు 1500 మందిని మేము జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ వార్డుల వారీగా సంఘాల వారీగా ఏదైతే మైసమ్మగుట్ట, గాంధీనగర్, ద్వారకానగర్, గుండిగూడెం మొత్తం మహిళలతో సహా కంప్లీట్గా గుంటిగూడెం కంప్లీట్గా ఈరోజు జైన్ కావడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం గట్కేసర్లో ఉన్నటువంటి గురుకుల్ కళాశాల కేజీ టు పీజీ, దాంట్లో కావాల్సినటువంటి డిగ్రీ కాలేజు, అదేవిధంగా స్టేడియం, పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా గట్కేసర్లో ఉన్నటువంటి బస్టాండ్ ఏదైతే ఉన్నదో ఆ బస్టాండ్ను తీసి ఆ బస్టాండ్ టర్నర్ పెద్దగా చేసి పికెట్ డిపో అసెంబ్లీ డిపోను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్కూళ్లను కూడా ఈ గురుకుల కళాశాలకు తరలించి తరలించినట్టయితే అక్కడ ఉన్నటువంటి డిపో పెద్దగా అవుతుంది. అదేవిధంగా గురుకుల కళాశాలలో పేద విద్యార్థులందరూ కూడా యాదగిరిగుట్ట నుంచి ఇక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. కనుక వాటిని మా డిమాండ్గా పెట్టడం కూడా జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు ఏవైనా ఏర్పడవచ్చు, ప్రభుత్వంలో ఏర్పడేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు మన మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పేద విద్యార్థులకు ఏదైతే ఉన్నదో స్కూల్సు, హాస్పిటల్సు, విద్యా వైద్యం ప్రతి ఒక్కటి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అటువంటిది నిర్లక్ష్యం వహించి ఈరోజు మల్లారెడ్డి గారు ఆయన యూనివర్సిటీలు, ఆ మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ వ్యవస్థను నడుపుకుంటూ మనలాంటి బీద విద్యార్థులను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ మీకు అందరికి తెలుసు, గతంలో మన విద్యార్థులే కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళందరూ పోరాటం చేసి 1200 విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కడే ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు మాత్రమే, ఆ ఇద్దరు ఎంపీలు కూడా అసలు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అటెండ్ కూడా కాలేదు, ఒక విజయశాంతి మాత్రమే అటెండ్ అయింది. ఆ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఎక్కడ కూడా లేడు. అక్కడ ఇక్కడ ఉత్తుత్త దీక్షలు చేసి అది ఖమ్మంలో ఏదైతే దీక్ష చేసిండో ఉత్త దీక్ష చేయడం జరిగింది, నిమ్మరసం దాగింది, అందరం చూసినాము రాష్ట్రంలో. అయినా పేద విద్యార్థులందరూ ముక్కుమ్మడిగా లేచి బిడ్డ నువ్వు ఎట్లొస్తావో చూస్తామంటే అప్పుడు పండుకుండు అక్కడ, మళ్ళీ వండుకొని అక్కడ నేను ఉంటే బతకలేనని చెప్పేసి ఇక్కడ ఏదైతే నీమ్స్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అది అందరికి తెలుసు, పెద్దలందరూ చెప్పారు ఆయన చేసినటువంటి దీక్ష ఎసుంటుంది, ఇన్సులిన్లో ఏమేమి ఇచ్చారు, అన్నిటినీ తాగి ఇవాళ ప్రజలను మొత్తం మోసం చేసిండు, ప్రజలను మొత్తం చేసిండు. మీరు చూసారు మొన్ననే కాళేశ్వరం 10 పిల్లర్లు గుంగినాయని తెలుసు, ఇప్పుడు మేడిగడ్డ, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ అని కట్టారు, ఏది అది కూడా ఆధ్వర్యంలో గట్కేసర్ మున్సిపాలిటీ యువజన సంఘాలు, కాలి సంక్షేమ సంఘాలు, అన్ని కుల సంఘాల నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిసిందంటే మళ్ళీ చెప్తా ఉంటాడు, మీరు పాలం మీద లేకపోతే అయ్య మల్లారెడ్డి మల్లారెడ్డి చెప్తా ఉంటాడు, నేను కూడా పాలం మీద, నేను కూడా వ్యవసాయం చేసిన, నేను ఈ ప్రాంతంలో ఈ అడ్డ నాది పుట్టిన బిడ్డను నాన్లోకలంటే దీనికి నా ఓటరు కాదు, ఈ నియోజకవర్గంలో నీ ఓటు లేదు, నువ్వు చెబుతానా, నీ కోడలు కొంచెం చెబుతానా, నీ కొడుకు చెబుతానా, ఒక్కొక్కరు కూర్చుకుంటానా చెప్తా ఉన్నావు. అల్లుడు మల్కాయల్లో పొడి చేస్తాడు, నీ కొద్దుగాల బైపేకేజీ వస్తే నా కుటుంబంలో 5 చేస్తామని చెప్తా ఉన్నావు. 5 కాదు మల్లన్నా, నరసింహరావు
ఎందుకు పంపుతాం అంటే గట్కేశ్వర మండలంలో ఫ్లైఓవర్ నిర్మించడానికి అప్గ్రేడ్ చేయాలని పంపిస్తాం. ఎందుకు పంపమంటే దేవర బాబాయ్ భూములు అని చెప్పి విధంగా మా పిల్లలు చదువుకోవడానికి కాలేజీ లేదని పంపిస్తాం, స్కూల్ లేదని పంపిస్తాం, ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా నువ్వు దోసం తిన్నందుకు పంపిస్తాం. ఎన్ని పైసలు ఇస్తావో ఈ మళ్ళన్నా సోదరులు నా అన్నలు నా తమ్ముళ్ళు నాకు గెలిస్తే, మేయర్ గెలిస్తే, కౌన్సిలర్లు గెలిస్తే, సర్పంచులు గెలిస్తే, వార్డు మెంబర్ గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటి కాడ నీ జీతగాలను పెడుతున్నావు, నీ జీతగాల సంగతి అవుతుంది, నీ సంగతి అవుతుంది. మా నాయకులందరూ ఏకమైతా ఉన్నారో, ఎల్ల బట్టలు లేకుండా నువ్వు ఏదైతే ఉన్న కార్పొరేటర్ టికెట్లు అమ్ముకున్నావో, మున్సిపల్ టికెట్లు అమ్ముకున్నావో, ఏవైతే టికెట్లు అమ్ముకున్నావో మళ్ళీ రేపు పొద్దుగాల పైసలు ఉన్నదో చూస్తావు తప్ప పేద ప్రజల్ని ఎవరిని చూడవు. కనుక నిన్ను నేను కోరుతా ఉన్నా, నీకు తమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దుగాల నా యుద్ధానికి, ఈ యుద్ధంలో నువ్వో నేనో తేల్చుకుందాం, నువ్వో నేను తేల్చుకుందాం. కానీ ఆ పేద ప్రజలను నీ దగ్గర ఉద్యోగం చేసే జీతాలను తీసుకొచ్చి నీకు నమ్మకం లేకనే కదా వాళ్ళందరినీ పెడతా ఉన్నావు. నీకు నమ్మకం నీ లీడర్ మీద ఉంటే నువ్వు గెలిపించిన టీఆర్ఎస్ లీడర్ దగ్గర నాయకుని దగ్గర కాపురగాని పెడతా ఉన్నావు, కంచేసి పెడతా ఉన్నావు, ఎప్పుడు తింకిపోతుందో ఎప్పుడు తింకిపోతుందో అని చెప్తా ఉన్నావు. దూకడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.